Hello and welcome back to my channel, Raji's Kitchen. This video lo na morning nunchi afternoon routine mito share cheskuntanu. Inka ippudaithe mundu rojandi evening avutundi. Inka summers kada anesi kunda techukunnanu. Actual ga summer start ayinappudu nunchi kunda techukundam ane sariki varshalu paddam start ayyayi. So ala delay avutu inka last ki ippudu techukovalsi vachindi. Deento paatu oka chinna matti paatra kuda techukunnanandi. So adi mito mundu share cheskuntanu. ఇప్పుడైతే టీ చేస్తున్నాను టీ వచ్చేసి నాకు మా హస్బెండ్ తో పాటు మా ఇంట్లో వర్కర్స్ కూడా ఉన్నారండి వాళ్ళకు కూడా పెడుతున్నాను సో నా వీడియోస్ రెగ్యులర్ గా చూసే వాళ్ళకి తెలిసి ఉంటుంది మా ఇంట్లో చిన్న కన్‌స్ట్రక్షన్ వర్క్ జరుగుతుందని సో కొత్తగా చూసే వాళ్ళకి చెప్తున్నా మా ఇంట్లో పైన పెంట్ హౌస్ వేయిస్తున్నాము సో వర్క్ చిన్నదే కాబట్టి డైలీ నలుగురే వచ్చి చేస్తున్నారు సో వాళ్ళకి రోజు ఈవినింగ్ లో ఈవినింగ్ టైం లో టీ పెట్టిస్తుంటాను ఇంకా మేము అయితే టీ ప్రతిసారి హాఫ్ కప్ మాత్రమే తీసుకుంటామండి ఫుల్ కప్ తీసుకోము దాంతో పాటు బ్రెడ్ రస్క్ అన్న లేదంటే బిస్కెట్ అన్న తీసుకుంటుంటాము డైరెక్ట్ ప్లేన్ గా టీ తాగేకన్నా దాంతో పాటు బిస్కెట్ అన్న రస్క్ తీసుకుంటే మంచిది ఇంకా కొంతమందికి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేవగానే టీ తాగుతుంటారు సో అలాంటి వారు 1 గ్లాస్ వాటర్ తాగి గ్యాప్ ఇచ్చాక టీ తీసుకుంటే మంచిది ఇంకా టైం నైట్ అవుతుందండి ఇంకా ఈ పార్ట్ కల్లా మా డిన్నర్ కూడా అయిపోయింది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ కోసము గిన్నెలని క్లీన్ చేసి కిచెన్ అయితే రెడీ చేసి పెట్టుకుంటున్నాను మేమైతే మాక్సిమం 7:30 8 కల్లా మా డిన్నర్ కంప్లీట్ చేసేస్తాము కుండ కోసం అనేసి మార్కెట్ వెళ్ళానని చెప్పాను కదండి ఇంకా దాంతో పాటు ఇంట్లో కావాల్సిన వస్తువులు కూడా తెచ్చుకున్నాను ఇవి నేరేడు పళ్ళు కనబడతే ఇవి తెచ్చుకున్నాము అలాగే పచ్చిమిర్చి ఇవి వచ్చేసి మిల్లర్స్ లో ఒక భాగమైన అరికలండి ఇంకా ఇప్పటివరకు కొర్రలు వాడాము ఇంకా అవైపోయేసరికి అరికలు తెచ్చుకున్నాము ఇవి ఎక్కువ మా హస్బెండ్ లంచ్ లో తీసుకుంటారు ఈ మధ్య స్టార్ట్ చేశారు మళ్ళీ సో మేము మిల్లెట్స్ తినడం స్టార్ట్ చేసి దాదాపుగా 4 ఇయర్స్ అవుతుందండి బిఫోర్ కరోనా నుంచి మేము మిల్లెట్స్ తినడం స్టార్ట్ చేసాము మాకన్న ఎక్కువ మా హస్బెండ్ తీసుకుంటారు తను కీటో డైట్ ఫాలో అయినప్పుడు ఈ మిల్లెట్ కీటో డైట్ అయిపోయాక ఈ మిల్లెట్స్ తినడం స్టార్ట్ చేశారు సో ఇలా డైట్ ఫాలో అవుతూ అలాగే యోగా ఇంకా ఎక్సర్సైజ్ చేయడం వల్ల దాదాపుగా 2 మంత్స్ లో 8 కేజీస్ బరువు అయితే తగ్గారండి ఇది రియల్ గా చెప్తున్నాను ఏదో వీడియో కోసం చెప్పట్లేను నేను తీసుకున్న మట్టి పాత్ర ఇదేనండి ఇది నేను ఇప్పుడు కడిగేసి వాటర్ నింపి నైట్ అంతా అలానే పెట్టేస్తాను ఇది నేను మిల్లెట్స్ కొర్రన్నము అరికలు ఉడకబెట్టడానికి అనేసి తీసుకున్నాను ఇప్పుడైతే నెక్స్ట్ డే మార్నింగ్ అయ్యిందండి ఇంకా పూజ చేసుకోవడానికి పూజ సామానాన్ని తోం పెట్టుకున్నాను మార్నింగ్ పూజ చేసుకుంటే ఇంకా ఆ డే అంతా రిలాక్స్ గా ఉంటుందండి ఇంకా పిల్లలకి హాలిడేస్ కదా బాక్స్ పెట్టేది ఏం లేదు కాబట్టి ఇంకా ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నాను చూసారు కదా పూజ అయితే అయిపోయిందండి ఇంకా నా పూజ ఇలానే సింపుల్ గా ఉంటుంది ఇంకా వర్షాలు పడ్డప్పటి నుంచి మందారపూలు చాలా వస్తున్నాయండి రోజు 10 15 వరకు వస్తున్నాయి ఇంకా నాకు మళ్ళీ బయట కొనాల్సిన అవసరం ఉండట్లేదు ఇంకా ఈ మధ్య కుదిరినప్పుడు లక్ష్మీ అష్టోత్తరం చదవడానికి ట్రై చేస్తున్నానండి మంగళవారాలు శుక్రవారాలు ఇంట్లో ఇలా మంత్రాలు ఉచ్చరిస్తూ ఉంటే
మనకి మన ఇంట్లో పాజిటివ్నెస్ అనేది జనరేట్ అవుతుందండి. అది ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళకి మాత్రమే తెలుస్తూ ఉంటుంది. ఇంకా మీలో ఇంకా బాగా పూజలు చేస్తుండొచ్చు. నేనైతే ఇలా సింపుల్గా చేసుకుంటానండి. ఇక్కడ తులసి చెట్టు దగ్గర కూడా దీపం పెట్టుకున్నాను. ఈ తులసి చెట్టు గురించి చాలామంది నాకు కమెంట్స్ పెడుతూ ఉంటారండి, ఎంత కాస్ట్ పడింది, ఎక్కడ తీసుకున్నారు అనేసి. సో ఆల్రెడీ నేను ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశానండి, ఎక్కడ తీసుకున్నాను, ఎంత కాస్ట్ పడిందో అనేసి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే నేను ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే అక్కడ చెక్ చేయండి. నేను ఇలా చిన్న కుండీలో పాలకూర గింజలు వేసుకున్నాను. ఫస్ట్ టైం ఒకసారి కట్ చేసుకున్నాను, ఇప్పుడు మళ్ళీ కట్ చేసి పాలకూర పప్పు చేసుకుందామనేసి కట్ చేసుకుంటున్నాను. కట్ చేస్తే చాలా కొద్దిగానే వచ్చాయి, కానీ మన ఇంట్లో పండించుకుంది వండుకొని తింటే ఆ సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుందండి. ఇంకా ఇప్పుడు లంచ్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాను. ఇంకా నిన్న తెచ్చుకున్న నేరేడు పళ్ళని కడిగి పెట్టుకున్నాను. ఇంకా ఇది సీజనల్ ఫ్రూట్ కాబట్టి ఈ సీజన్లో మాత్రమే దొరుకుతుంటుంది. ఇవి ఇందులో సి విటమిన్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి బాడీ రెసిస్టెన్స్ పవర్ని పెంచుతుందండి. ఇంకా నెక్స్ట్ వచ్చే వర్షాకాలము, ఇంకా జ్వరాలు, జలుబులు, ఫ్లూస్ ఇవన్నీ అటాక్ అవుతుంటాయి కాబట్టి ఈ సీజన్లో ఇవి తిన్నామంటే మన బాడీ అనేది రెసిస్టెన్స్ పవర్ని పెంచుతుంది. అలాగే ముఖ్యంగా డయాబెటీస్ పేషెంట్స్కి, హై బీపీతో బాధపడే వాళ్ళకి చాలా మంచిది. ఇంకా ఇప్పుడైతే నేను పాలకూర పప్పు చేస్తున్నాను. సో ఇక్కడ చూపించినది ఎర్రపప్పు అండి, ఇది పొట్టుతో ఉన్నది ఎర్రపప్పు. మామూలుగా మనము పొట్టు లేని ఎర్రపప్పు వాడుతుంటాం కదా, కానీ ఇలా పొట్టున్న పప్పు వండుకుంటే హెల్త్కి చాలా మంచిది. ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా అందులో నీళ్ళు పోసి ఒక 20 మినిట్స్ నానడానికి పక్కకు పెట్టాను. ఇంకా ఈలోపు ఈ కుండని సీజనింగ్ చేసుకుంటాను. సీజనింగ్ అంటే మనం ఐరన్ కడాయిలను ఎలా అయితే సీజనింగ్ చేసుకుంటామో అలానే మట్టి పాత్రలు కూడా ఒకసారి వాటర్ని అందులో పోసి బాయిల్ చేసుకోవాలి. ఇలా ఫస్ట్ టైం యూజ్ చేసుకునే ముందు ఒకసారి అందులో వాటర్ పోసి బాయిల్ చేసామంటే అందులో ఏమైనా దుమ్ము ధూళి ఉంటే అది పోతుంది. తర్వాత మనం వాడిన ప్రతిసారి ఒకసారి తోమి ఎండకు చూపిస్తే సరిపోతుంది. ఈలోగా నేను పాలకూరను కట్ చేసి పెట్టుకున్నాను, అలాగే పప్పు కావాల్సినవన్నీ పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. సో చూసారు కదా నీళ్ళు ఇలా మసలాలండి, అప్పుడు ఈ నీళ్ళు పారబోసి అప్పుడు నెక్స్ట్ ఈ కుండను వాడుకోవాలి. ఇంకా ఈ కుండలు వండడానికి అరికెలను నేను ముందు రోజు నైట్ నానపెట్టుకున్నాను. ఒకవేళ నైట్ నానపెట్టడం కుదరకపోతే మార్నింగ్ లేవగానైనా నానబెట్టుకోవచ్చు. మనం నానబెట్టిన అరికెల నీళ్ళని పారేయకుండా అలానే వండుకోవాలి. మామూలుగా మనము రైస్కి ఎంత అయితే క్వాంటిటీ తీసుకుంటామో వాటర్ దానికి డబుల్ క్వాంటిటీతోటి ఈ అన్నాన్ని వండుకోవాలి. ఇంకా ఈ టైం కల్లా పాలు వచ్చాయండి, ఇంకా పాలు కాగబెట్టి అలాగే పప్పు కూడా ఉడకబెట్టేసుకుంటాను. వంటని నేను ముందే స్టార్ట్ చేశాను కాబట్టి పప్పుని ఇలా ఉడకబెడుతున్నాను. ఒకవేళ లేదంటే కుక్కర్లో పెడతాను. పప్పు ఆల్రెడీ నాని ఉంది కాబట్టి ఫాస్ట్గానే ఉడికిపోతుంది. ఇక్కడ ఇంకా మా హస్బెండ్ వచ్చి నేరేడు పళ్ళు తీసుకుంటున్నారండి. ఇంకా అందుకనేసి ఒక గిన్నెలో వేసి సాల్ట్ వేసి ఇచ్చాను. ఇంకా అరికలు ఉడికిపోయాయండి. ఇంకా కుండ కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మంటను చిన్న పెట్టేసి మళ్ళీ మూత పెట్టేస్తాను. అలాగే పప్పు కూడా ఉడికిపోయిందండి. ఇంకా ఇది పొట్టు పప్పు కాబట్టి దీన్ని ఒక మ్యాషర్ తోటి మెత్తగా రుబ్బుకోవాలి. నా దగ్గర పాలకూర కొద్దినే ఉందనేసి కొద్ది పప్పు తీసి పక్కకు పెట్టాను. తర్వాత అందులో కావాల్సిన పాలకూర, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, సాల్ట్ ఇవన్నీ వేసి మళ్ళీ ఉడకబెట్టాను. తర్వాత ఇందులో పసుపు, కారం వేసి మళ్ళీ ఉడకబెట్టాను. నెక్స్ట్ ఇంకా వడియాలు వేయించుకుంటున్నాను అండి. ఇవి మమ్మీ పంపించింది. ఈ సీజన్ స్టార్టింగ్లోనే మమ్మీ వడియాలు పెట్టేసింది. ఈ వడియాలు పెట్టిన నెక్స్ట్ డే నుంచి ఇంకా వర్షాలు, ఇంకా వెదర్ కూల్గా ఉండడం వల్ల మళ్ళీ పెట్టడం కుదరట్లేదు. సో వడియాలు వేయించుకోవడం అయిపోయిందండి. ఇంకా అదే కడాయిలో పప్పుకు కావాల్సిన పోపు వేసుకుంటున్నాను. కొద్దిగా ఆయిల్ వేసి అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, అలాగే కొద్దిగా ఇంగువ, అలాగే దంచి పెట్టుకున్న ఎల్లిగడ్డ వేసుకున్నాను.
ఎల్లిగడ్డని కొద్దిగా ఎర్రగాయేంత వరకు ఉంచి అందులో కారము పోపులోనే వేసుకుంటే పప్పుకు మంచి టేస్ట్ వస్తుందండి. ఇంకా కావాలంటే ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు. కాకపోతే వేసుకునేటప్పుడు వెంటనే మనము పప్పులో కలుపుతామన్న టైంలో వేసి వెంటనే వేసేసుకోవాలి పప్పులో, లేదంటే మాడిపోతుంది. పోపు వేసి వెంటనే మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు ఉడకపెట్టాలి. అప్పుడు పోపుకున్న ఫ్లేవర్ అంతా పప్పు పడుతుంది. ఇంకా వంట అయితే అయిపోయింది, అలాగే అరికెలన్నం కూడా ఉడికిపోయిందండి. ఇంకా ప్లేట్లో పెట్టి సర్వ్ చేస్తాను. అలాగే పప్పుతో పాటు కాకరకాయ ఫ్రై కూడా చేసుకున్నాను. ఇంకా 1 కప్పు పెరుగు, అలాగే కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు, కీర, ఒడియాలతో ప్లేట్ అయితే రెడీ అయిపోయింది. మా లంచ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇలా కనుక వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు, అలాగే డయాబెటిక్స్ పేషెంట్ తీసుకుంటే చాలా మంచిది హెల్త్కి. సో ఇంతేనండి ఈ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని అయితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.